హల్లెలూయా. అందరు బాగున్నారా? ఎంతమంది బాగున్నారండి? చేతుల పైకి ఎత్తి దేవుని స్తుతిద్దామండి. ఇంకా స్వరం ఎత్తండి, ఇంకా స్వరం ఎత్తండి, ఇంకా స్వరం ఎత్తండి, ఇంకా స్వరం ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించడం ఎంత గొప్ప భాగ్యమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, ఇందకలకి ఇప్పుడు సౌండ్ తగ్గుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలర్ట్గా ఉండాలి. ఎలాగ ఉండాలి? అలర్ట్గా ఉండాలి. మనం అలాగే టెండూల్కర్ అలా కొట్టాడు అనుకోండి, ఎదుటి ఉండేవాడు అలా కనిపెడతా ఉంటాడు, బాల్ పడుతుందా అని. అలా ఉండాలి దేవుని మందిరంలో. అంతేగాని అన్నాం అనుకో, తల మీద నెత్తి మీద పడుతుందా బాల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన యొక్క సీనియర్ సంఘ కాపర్లు ఈరోజు అమెరికాకు వెళ్ళబోతున్నారు. మనమందరము కూడా ప్రార్థన చేయాలి. మరలా వారు 4వ తారీఖున మరలా మన అయ్యగారు రాబోతున్న కనుక వారి ప్రయాణం అంతట్లో దేవుడు కృప చూపించినట్లుగా మనమందరం కూడా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యంలోకి మనం వెళ్దాం. క్రైస్తవ జీవితంలో చాలా రకాలైన అటాక్స్ వస్తుంటాయండి. ప్రతి దేశానికి ఈ అటాక్స్ నుంచి కాపాడడానికి చాలా రకాలైన ఫీల్డ్స్ ఉంటాయన్నమాట. ఉదాహరణకి ఆర్మీ అంటారు, నేవీ అంటారు, ఎయిర్ ఫోర్స్ అంటారు, బార్డర్ సెక్యూరిటీ పోలీస్ అంటారు. ఇవన్నీ ఎందుకంటే ఈ అటాక్స్ నుంచి కాపాడబడ్డానికి అన్నమాట. సో ఒక్కొక్క దేశానికి ఒక భద్రత ఉంది. ట్రంప్ గారు సమీప కాలంలో వారి యొక్క న్యూస్లో తెలియపరుస్తూ, వారి యొక్క స్టేట్మెంట్స్ తెలియపరుస్తూ అన్నారు, అమెరికా దేశంకి కొన్ని ప్రాంతాల్లో మనము గోడలు కట్టాలండి అన్నారండి. ఇజ్రాయిల్ దేశమంతా కూడా గోడలతో కట్టారంట. ఇతర దేశస్తు లోపలికి రాకుండాగా ఆ గోడలు కట్టారంట. ఈ గోడలు కట్టడము, మనము భద్రతగా ఉండడము చాలా ప్రాముఖ్యమైందండి. క్రైస్తవ జీవితంలో ఒక క్రైస్తవుడి కంట చాలా రకాలైన అటాక్స్ పడుతూ ఉంటాయి అన్నమాట. మన జీవితాన్ని పాడు చేయడానికి, మన జీవితాన్ని దారుణంగా మన కుటుంబం పాడైపోవడానికి అపవాదం అనేక విధానాలుగా అటాక్ చేస్తూ ఉంటాడట. నేను రాత్రి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు యోబు గ్రంథములో నుంచి నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. యోబు గ్రంథములో మనము చూసినట్లయితే యోబు దేవునికి చాలా సన్నిహితంగా ఉన్నాడు, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. యోబు దేవుడు ఇద్దరు కలిసి మాట్లాడేవారుగా ఉన్నారు. యోబు పిల్లల్ని చాలా భయభక్తిగా పెంచాడు. యోబు చాలా భక్తి కలిగిన వ్యక్తి, నీతి కలిగా ఉన్నాడు. వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా అపవాది వచ్చి ఆయన చుట్టూన్న కంచెని తీసే నేను శోధించి చూస్తానన్నాడు. కంచె దేవుడిచ్చింది, దాన్ని తీసేయమంటున్నాడు. తీసి నేను శోధించి యోబుకు నువ్వు కంచె వేయడం చేతనే నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ ఆ కంచె లేకపోతే యోబు నిన్ను ప్రేమించడని చెప్పి రుజువుపరచడానికి ఒక టెస్టింగ్ టైంని దేవుడు అలౌ చేశాడన్నమాట. యోబు జీవితంలో, యోబు జీవితంలో 5 రకాలైన శోధనలు వచ్చాయి. ఎన్ని రకాలైన శోధనలు అండి? 5 రకాల నుంచి అందరు చేయి చూపించండి. 5 రకాలైన శోధనలు. ఈ 5 రకాలైన శోధనల గురించి మనము ధ్యానించబోతున్నాం ఈ ఉదయకాలమందు. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 14 నుంచి 17 వరకు చదివిందామండి. ఎద్దులు నాగలి దున్నుచు, గాడిదలు వాటి సమీపమున మేయుచునుండగా షబాయిములు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాన నేను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేశెను. దాని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాన నేను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాన నేను. ఇక్కడ మనము చూసినట్లయితే మొట్టమొదటి అటాక్ ఏంటంటే ఆర్థికమైన అటాక్ అన్నమాట. ఏం అటాక్ అండి ఇది? ఆర్థికమైన అటాక్, ఫైనాన్షియల్ అటాక్ అన్నమాట. అపవాది మనము ఆర్థికంగా పుష్కలంగా ఉండడం అపవాదికి ఇష్టం ఉండదన్నమాట. అప్పులతో, కష్టాలతో, బాధలతో ఏడుస్తూ, మూలుగుతూ, డబ్బులు లేకుండా అడుక్కుంటూ, దిక్కులేని పరిస్థితి, ఇలాగుంటే అపవాదికి చాలా హ్యాపీ అండి. మీరు సంపాదించే డబ్బులను తీసుకువెళ్ళి తాగుడు ఖర్చు చేస్తూ, వ్యభిచారాన్ని ఖర్చు చేస్తూ, డ్రగ్స్కి ఖర్చు చేస్తూ, మీరు లోక ప్రకారమైన సంతోషాల కోసం మీ డబ్బులన్నీ చెల్లిస్తూ,
ఇలాగ చేస్తుంటే అపవాదికి చాలా సంతోషంగా ఉంటుంది. అయితే క్రైస్తవుడక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. క్రైస్తవుడు ఎలాగుంటాడంటే తన యొక్క వస్తున్న రాబడిని మొట్టమొదటిగా దేవుని దగ్గర తీసుకొస్తాడు. ఆ రాబడిలో 10% దేవునికి ఇస్తాడు. 90% తను ఎలాగూ ఖర్చు చేయాలి, తన కుటుంబం కొరకు ఎలాగూ డబ్బులు దాయాలి, తను దాని ద్వారా ఏమి మేలు పొందుకోవాలి అని ఆలోచించి ఖర్చు చేస్తున్న క్రైస్తవుని చూసినప్పుడు అపవాది మొట్టమొదటి దాడును ఎక్కడ చేస్తుందంటే మనకి ఆర్థిక వనరుల మీద దాడులు చేస్తుంటాడు దేవుని బిడ్డలారా. యోబుని మొట్టమొదటి శోధన ఎక్కడొచ్చిందంటే డబ్బుతో అపవాది శోధిస్తున్నాడు. ఉన్న ఆస్తులన్నింటినీ పీకేసుకున్నాడు, ఉన్న అంతస్తులన్నీ పీకేసుకున్నాడు, ఉన్న బిడ్డలందరినీ చంపేశాడు. ఆఖరికి ఎలాగ చేశాడంటే శారీరకమైన స్వాస్థ్యమును, ఆత్మీయమైన స్వాస్థ్యమును, ఆ యొక్క ఆర్థికమైన స్వాస్థ్యను అంతటినీ పీకిపడేసి అపవాది ఇప్పుడు శోధిస్తున్నాడు దేవుని బిడ్డలారా. చాలాసార్లు ఈ శోధన మనకు వస్తూ ఉంటుంది. సడన్గా ఒక ఆఫర్ అంటారు, ఈ ఆఫర్ చూస్తున్న ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ అంటేనే ఉన్న లేని డబ్బు తీసుకెళ్లి అప్పు చేసి ఆ ఖర్చు చేయడం అనేది ఒక పెద్ద శోధన అండి. దేవుడు మనకిచ్చిన సరిహద్దులు, దేవుడు మనకిచ్చిన హద్దు ప్రకారం పరిగెట్టాలి. కానీ అపవాది ఏంటది, ఈ పని చేయి ఆ పని చేయి, అది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, లేకపోతే ఇది చేస్తే బాగుండు అది చేస్తే బాగుండు, ఇదిగో ఈ తాగుడు తాగితే బాగుంటుంది, నువ్వు బాగా బాధలో ఉన్నావు కదా అర్జెంటుగా ఒక సినిమాకి వెళ్ళి సరదాగా నవ్వేసిరా, లేకపోతే ఫ్రెండ్స్తో వెళ్ళి సరదాగా తాగేసిరా. ఇది ఈ అపవాది ఏం చేస్తుంటే మన డబ్బుల్ని ఒక లోక ప్రకారంగా ఖర్చు చేయడానికి ప్లాన్ చేస్తుంటాడు దేవుని బిడ్డలారా. కొంతమందికి డబ్బులు ఉంటే చాలండి, ఏం ఖర్చు చేయాలని వెంట వెంటనే స్కెచ్లేస్తూ ఉంటారండి. ఈ ఆర్థికమైన విధానములో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. ఈ ఆర్థికమైన విధానములో దేవుడు మనల్ని ఆర్థికంగా మన ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 6:6, మొట్టమొదటిగా నా రాజ్యమును నా నీతిని వెతుకు, అప్పుడు ఇవన్నీ నీకు ఇవ్వబడదు. భూమిలో సమస్తము దేవుడిస్తానని వాగ్దానం చేశాడు. నువ్వు అడుగు, ఏమంటున్నాడు, భూమి దిగంతరము నీకు స్వాస్థ్యముగాను సొత్తుగాను ఇస్తానన్నాడు. భూ దిగంతరం ఇస్తానన్నాడు. 1 ఎకరం కాదు, 10 సెంట్లు కాదు, 2 సెంట్లు కాదు, నువ్వు అడిగితే భూ దిగంతరం ఇచ్చేస్తానంటున్నాడు. భూ దిగంతరం ఒక ఆస్తిమంతుడుగా ఉంటే ఎలా ఉంటుంది అసలు ఆలోచించి చూడండి. అన్ని దేశాల్లో ఒక 10-10 ఎకరాలు ఉన్నాయి అనుకోండి, ఆలోచించి చూడండి. అన్ని దేశాల్లో ఒక 100-100 ఎకరాలు ఉన్నాయనుకోండి, ఆలోచించి చూడండి. దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడంటే మనల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. అందుకని యేసుప్రభు అన్నాడు, నీ ధనముని లోకంలో దాయొద్దు అంటున్నాడు. లోక విధానంలో దాయొద్దు, నీ ధనముని నా రాజ్యంలో దా. ఎందుకంటే అక్కడ దొంగలు ఉన్నారు, అక్కడ మోసగాళ్ళు ఉండరు, అక్కడ నిన్ను మోసగించేవాడు ఉండరు, అక్కడ పురుగులు ఉండవు. నీ ధనముని నేను కాపాడుతాను, నువ్వు నా దగ్గర దాయమంటున్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మన ఆస్తులు మన అంతస్తులు దేవుడిచ్చిన స్వాస్థ్యమై ఉంది. ఆ స్వాస్థ్యము ఇంకా నువ్వు అభివృద్ధి అవ్వాలి, ఆ స్వాస్థ్యం ఇంకా ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏం తెలుసా, నేను ఫలించి అభివృద్ధి పొంది భూమి యందు మీరు విస్తరించండి, అది మాత్రం కాకుండా ఈ భూమిని మీరు ఏలండి. అందరు చెప్పండి, ఏలండి. ఎవడో మనల్ని ఏలడం కాదు. ఈ రాజకీయ నాయకులు 5 సంవత్సరాలు ఉంటారు, తర్వాత మారిపోతారు. అంతే వాళ్ళు ఏలుబడి మళ్ళీ అక్క వదిన మామయ్య అన్ని దగ్గర కాలు పట్టుకుంటారు. మళ్ళీ గెలిచిన తర్వాత నీకు కన్విన్సరు. లోకంలో కొన్ని ఆ యొక్క పదవులు 5 సంవత్సరాలు ఉంటాయి, కొన్నిసార్లు 2 సంవత్సరాలు ఉంటాయి, కొన్నిసార్లు జీవితం ఒక జీవితం వరకు ఉండొచ్చు. ఆ తర్వాత ఎవరు ఉంటారో తెలియదు. అయితే దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి ముందు పెట్టినట్లయితే మనం దేవుని కార్యాలు చూస్తాము. చూడండి బైబిల్ గ్రంథము మన ఆర్థిక వనరుల గురించి చెప్తూ యొక్క కీర్తనలో 39:34 అంటాడు, దేవుడు ఒక తెగించని ఒక నిబంధన చేసేవాడై ఉన్నాడంట. ఈ మేక్స్ ఎ కవెనెంట్ దట్ ఈ నెవర్ బ్రేక్స్ ఇట్. దేవుడు నిబంధన ఏమంటున్నాడు, ఆకాశం భూమి గతించును కానీ నా మాట గతింపదు అన్నాడు. అంటే అర్థమైంది తెలుసా, దేవుడు ఒక నిబంధన చేసేది ఏంటంటే, యాకోబు అన్నాడు, దేవా నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర వచ్చిన దాంట్లో నేను 10% నీకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ఏమీ లేకుండా వెళ్ళాడు, లాభానింటికి వెళ్ళాడు, దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. ఇచ్చిన దాని అంతట్లో కూడా 10% ఎవరికి ఇచ్చాడు, దేవునికి ఇచ్చాడు. దేవునికి ఇవ్వడం ఒక ఆశీర్వాదము,
మలాకీ పత్రికలో మనం పలాకి ఆ యొక్క పుస్తకంలో మనము చూసినట్లయితే ఈ మలాకీలు అంటాడు, కుంటి దానిని గుడ్డి దానిని తెగులు పట్టిన దానిని నీ యజమానుడికి ఇవ్వవు కదా, అయితే నాకెందుకు ఇస్తున్నావు అంటాడు. మనం ఏదైతే ఇస్తామో దాన్ని మరలా ఆయన ఆశీర్వదించి దయచేసేవాడే ఉన్నాడు. నువ్వు కుంటి దాన్ని ఇస్తే దేవుడు కుంటి దాన్ని విస్తరింపచేస్తాడు, నువ్వు గుడ్డి దాన్ని ఇస్తే దేవుడు గుడ్డి దాన్ని విస్తరింపచేస్తాడు. నువ్వు ఏమి ఇవ్వకపోతే ఆయన ఏమి ఇవ్వడు కూడా. చాలామంది అయ్యో నేను దశమాగమిస్తే ఈ 100 రూపాయలు 10 రూపాయలు పోతే 90 రూపాయలు అయిపోతున్న భయముతో దేవునికి ఇవ్వడం మానివేసి తప్పుడు లెక్కలు రాస్తూ ఉంటారు. అందుకని చాలామంది ఆర్థికంగా వారి జీవితాలు రోజు రోజుకి పడిపోతున్నారు దేవుని బిడ్డలారా. కొంతమంది చూడండి, 100,000 రూపాయలు సంపాదిస్తారు, 100,000 రూపాయలు సంపాదిస్తే కానీ వాళ్ళు పే స్లిప్లో చూసారనుకోండి, పే స్లిప్లో 1,000 రూపాయలు 2,000 రూపాయలు జీతం రాసి ఉంటుంది. మిగతాదంతా కట్టింగ్ అండి, మిగతాదంతా అప్పులు, మిగతాదంతా ఏవో కట్టింగు. ఎంత భయంకరం ఆలోచించండి, నెలంతా ఎలా పనిచేస్తుంది తెలుసా? వచ్చిన డబ్బుని బట్టి, ఆయన జీతం వచ్చిన బ్యాలెన్స్ని బట్టి పనిచేస్తుంటాడు, కానీ అసలైన జీతం కొంచెం పనిచేయక తనకు ప్రమోషన్ ఉండదు, తన జీవితంలో ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళలేక పరిస్థితుల్లో ఉంటాడు. అపవాది మన ఆర్థికంగా మనల్ని ఎలా చేస్తున్నట్టే మనల్ని దిగజారే పరిస్థితి చేస్తున్నాడు. ఎందుకంటే మనము దేవునికి ఇవ్వాల్సిన విషయంలో మనం మర్చిపోతున్నాము దేవుని బిడ్డలారా. చూడండి బైబిల్ గ్రంథంలో ఆ యొక్క చూడండి, ఆ యొక్క సామెతల గ్రంథము 3:9-10 చదివిందామండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచు. యెహోవాను ఘనపరచాలంటండి, ఏదో పిచ్చిగా అడిగేసినట్టు చేయడం కాదు, దేవుని ఘనపరచడానికి మనం ఇస్తున్నాము. మన గర్భఫలములో మొట్టమొదటి గర్భఫలము దేవుని ఘనపరచడానికి ఇస్తున్నాము. అలా ఇవ్వడము మనకి ఆశీర్వాదకరము దేవుని బిడ్డలారా. అయితే అపవాది ఏం చేస్తున్నాడు, ఈ యొక్క ఆశీర్వాదాన్ని దొంగలించడానికి అతడు ఎన్నెన్నో కొత్తంత్రాలు చేసి ఆర్థికంగా నువ్వు వెనకబడాలి, నువ్వు అప్పులు పాలైపోవాలి, తాగుడికి బానిసలు ఇవ్వాలి, చెడు వ్యసనాలకి బానిసలు ఇవ్వాలి, నువ్వు అక్కడిక్కడ అప్పులు చేసేసుకోవాలి, ఊర్లో ఉండే వాళ్ళందరూ నీ మీదకి మీదకి రావాలి, వడ్డీకి వడ్డీ చక్ర వడ్డీ కట్టుతూ ఆఖరికి ఏమీ లేకుండా దిక్కులేని చావు చావాలని ఆలోచన అపవాదిది. అయితే దేవుడు నేను ఉన్నతమైన స్థాయిలో నేను నిలబెట్టాలనేది దేవుని తపన, దేవుని కలయి ఉన్నది. ఆర్థికంగా మనం ఆశీర్వదించబడాలి, ఆర్థికంగా ఆశీర్వదించబడాలి. నేనేమై ఉన్నాను అని దేవుని కృపాన్ని చెప్పగలిగిన స్థాయిలో మనం ఉండాలి. కొన్ని సంవత్సరాలకు ముందు మా ఇంట్లో ఏమీ లేదు, మా నాన్నగారికి ఉద్యోగం పోయింది, ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి, డబ్బులన్నీ ఉన్నాయనుకున్నాం, ఈ యొక్క డబ్బులన్నిటికీ చిల్లీలు పడిపోయాయి, అబ్బాయి బ్యాగ్ చిల్లు పడిపోయి డబ్బులన్నీ కారిపోతున్నాయి, ఆ ఖర్చు ఈ ఖర్చు జ్వరము దగ్గు అంతా వెళ్ళిపోతూ ఉంది. కొంతకాలం అయిన తర్వాత ఆ యొక్క బ్యాగులు ఏం లేదు, డబ్బులు లేవు, కష్టాల్లో అయిపోయాము, బాధల్లో అయిపోయాము. ఒక కాలంలో చాలా బాగున్నాం, ఇప్పుడు అసలు బాగలేదు పరిస్థితి. అప్పటి నుంచి దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఒక లోయలోకి వెళ్తే దేవుడు ఎత్తైన ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి లోయలోకి దేవుడు తీసుకెళ్తాడు. ఒకవేళ ఈరోజు ఆర్థికంగా నువ్వు వెనకబడి ఉన్నావేమో, తినడానికి కూడా కష్టమైపోతుందేమో, బిడ్డలు తినే వయసులో మంచి భోజనం లేదని బాధపడుతున్నావేమో, బిడ్డలకి ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నావేమో, అందరు ఇల్లు కట్టుకున్నా నాకు ఇల్లు లేదని బాధపడుతున్నావేమో, నువ్వు దేవుని నువ్వు గణపరిచినట్లయితే, నీ రాబడి అంతట్లో దేవుని నువ్వు గుర్తించి ఆయన గౌరవించినట్లయితే, ఆయన నిన్ను సమస్తములో నిన్ను ఉన్నతమైన స్థాయిలో ఆయన నిలబెట్టే దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వచ్చింది కదా డబ్బులు అని చెప్పి సారాయి కొట్టుకు వెళ్ళిపోయి ఇప్పుడు బెల్ట్ కోట్లు ఎక్కువైపోయినాయండి, నల్లవతం దగ్గర చాలా ఎక్కువైపోయినాయి. ఇంకా ఇంక సాయంకాలం అయితే జీతం తీసుకొని డైరెక్ట్గా ఇంటికి రాకుండా చాలామంది కొట్లలో ఉంటున్నారు. మన విశ్వాసులు కూడా కొంతమంది కనిపిస్తున్నారు, వాళ్ళ బైకులు కూడా అక్కడ పార్క్ అయి ఉంటున్నాయి. ఆ బైక్ చూస్తే మన వ్యక్తి కదా అనుకుంటున్నాను నేను, అంత అసహ్యమైన బ్రతుకు బ్రతుకుతున్నాను. ఇక కొంతమంది నేను విశ్వాసిని కదా అందరు నన్ను చూస్తారని 10-20 రూపాయలు ఇచ్చి కుర్రోళ్ళకి డబ్బులు ఇచ్చేసి సారాయి సీసాలు అంటే ఇతర సీసాలు ఇంట్లో తెచ్చి తాగేది, వీధిలో తాగడం, పొలాల మధ్యలో తాగడం, కొంతమంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇలాంటి ఆర్థికమైన డబ్బులు దేవుడికి డబ్బు ఇచ్చింది తాగడానికి తినడానికి ఊర్లో తిరగడానికి కాదు, దేవుడి నీకు ఇచ్చిన ఆర్థిక వనరులు దాన్ని భద్రపరచుకోవడానికి, దాన్ని సరైన విధానంలో నడిపించడానికి దేవుడికి ఇచ్చాడు. అపవాది యొక్క గుర్తింపు ఏంటంటే, అపవాది యొక్క ప్లాన్ ఏంటంటే, యోబుని ఎలాగో నాశనం చేశాడో మనల్ని కూడా నాశనం చేయాలని.
కాబట్టి ఆర్థికంగా మనము పుష్కలంగా ఉండాలంటే మనము దేవుణ్ణి కనపరచాలి. మనకు వస్తున్న డబ్బుల్ని జాగ్రత్తగా దాన్ని ఖర్చు చేయాల్సిన బాధ్యత దేవుడు మన మీద పెట్టి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, రెండో అటాక్ అండి. మొట్టమొదటి ఏంటి? ఆర్థికమైన విధానంలో సైతాన్ ఏం చేస్తుంది? అటాక్ చేస్తారు. రెండోది మన బైబిల్ గ్రంథంలో చూస్తే యోబు గ్రంథము 1:18-19 చదువుదామండి. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయచ్చు, ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమును వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగా అది యవనస్తుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియజేయటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. రెండు అటాక్ ఏంటంటే మన బిడ్డల మీద అటాక్ చేస్తున్నాడు అపవాది. అపవాది మన బిడ్డల మీద అటాక్ చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో చూడండి, ఎన్నో సార్లు అపవాది బిడ్డల్ని అటాక్ చేస్తున్నట్టుగా చూస్తున్నాం. అందుకని బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఆ యొక్క సామెత గ్రంథం 22:6 అంటే, బాలుడు తను నడవాల్సిన త్రోవని వానికి నేర్పుము, అప్పుడు పెద్దవాడవగా దాని నుండి తొలగి పోడంట. నేర్పాలి. నువ్వు తండ్రిగా నువ్వు తాగుడికి వ్యసనాలు ఉంటే నువ్వు ఏం నేర్పిస్తావు? నీ బిడ్డలు కూడా తాగుడే నేర్పిస్తావు. చాలా మంది బిడ్డలు ఎందుకు పాడవుతున్నారంటే ఈ తల్లిదండ్రుల ద్వారానే పాడైపోతున్నారండి. తల్లిదండ్రుల ద్వారా పాడైపోతున్నారు. చాలా మంది బిడ్డలు వారు మంచి స్థాయిలో ఎందుకు సెటిల్ అవ్వకపోతున్నారు, మంచి మార్కులు ఎందుకు సంపాదించలేకపోతున్నారు, వాళ్ళు ఎందుకు ఉన్నతమైన ఉద్యోగాలకు వెళ్ళలేకపోతున్నారంటే ఈ తండ్రి సాయంకాలం అవుతానే తెచ్చిన జీతాన్ని తీసుకొని ఫుల్గా తాగేసి ఊగుతూ వచ్చి ఒక తన్ను భార్యని తన్ని, ఒక తన్ను సామాన్లు తన్ని, నేను ఫుల్గా తాగేసానని చెప్పి బూతులాడడం, ఇంట్లో ఎవరంటే వాళ్ళు కొట్టేయడం, ఏదో పాత జ్ఞాపకాలు ఉంటాయి ఈయనకి, అవన్నీ బయటకు వస్తాయి. అందరినీ బూతులు తిడుతూ ఉంటాడు పిల్లలు ఎగ్జామ్ కొరకు చదవడానికి. బిడ్డలు వాళ్ళు స్కూల్కి వెళ్ళి హోంవర్క్ రాసే టైంలో ఇలాంటి ఒక మాటలు విని ఆ బిడ్డలు మానసికమైన బాధలకు వెళ్ళిపోయి, ఆ బిడ్డలు ఎందుకు ఇలాంటి తండ్రిని దేవుడు నాకు ఇచ్చాడు, ఎందుకు ఇలాంటి తల్లిని నాకు దేవుడు ఇచ్చాడు, ఎందుకు ఇలాంటి ఇంట్లో నేను ఉన్నానని చెప్పి మానసికమైన ఒత్తిళ్ళకి వెళ్ళి వాళ్ళు చదివింది కూడా మర్చిపోతున్నారండి. బిడ్డల్ని ఎలా పెంచాలో తెలుసా? వాళ్ళని ఒక తల్లి గర్భములు ఎలా కాపాడుతుందో అలా పెంచాలండి. వాళ్ళని ఒక కోడి ఎలాగో తన యొక్క రెక్కల కింద తన బిడ్డల్ని కాపాడుకుంటుందో తల్లిదండ్రులైన వారు రెండు రెక్కలండి. తండ్రి ఒకవైపు కాపాడుకుంటుండగా తల్లి ఒకవైపు కాపాడాలి. ఒక తల్లే కాపాడుతుంటే ఈయన తిరుగుతుండడం కాదండి, లేకపోతే తండ్రే కాపాడుతుండగా ఈవిడేమో అటు ఇటు తిరగడం కాదు. ఇద్దరికి ఒక రెక్క అమ్మ అవుతే ఒక రెక్క నానవాలి. ఈ రెండు రెక్కల్లో ఒక రెక్క పాడైతే ఏమవుతుంది? ఆ కుటుంబము ఎగరదండి. ఈరోజు చాలా కుటుంబాలు అలాగున్నాయి. నాన్నగారు బాగా సిగరెట్ తాగుతాడు, నాన్నగారు ఎక్కడ దొరికితే అక్కడ ఒక అమ్మాయిని ఉంచేసుకుంటాడు, జీతాన్ని పనిచేస్తాడు, ఆవిడికి సగం ఈయనకి సగం, ఏముంటుంది ఇంట్లో? మన ఒక ఆవిడ నాకు వచ్చి చెప్పిన విషయం ఏంటి, వాళ్ళ ఇంట్లో సమాధానం లేదంటండి. వాళ్ళ ఇంట్లో సమాధానం లేదు. భర్తాభార్యలు ఇద్దరు ఇంకా గొడవ పడితే చాలండి, ఊరికే వినిపిస్తుంది అండి. అలాంటి పిల్లలు ఎలాగ చదువుతారో ఆలోచించి చూడండి. ఎందుకు అలాగ చేస్తున్న అపవాదం అంటే మీ బిడ్డల యొక్క భవిష్యత్తుని పాడు చేయడానికి. నిర్గమకాండములో మనము అక్కడ మనం చూడగలుగుతున్నాం. నిర్గమకాండం 1:10 అక్కడ ఇజ్రాయేలు ప్రజలు ఇబ్రూల్ని ఏం చేస్తున్నారు, ఫరో రాజు మగబిడ్డలందరినీ చంపేయమంటున్నాడు. ఎందుకు చంపమంటున్నాడు? యేసు ప్రభు పుట్టినప్పుడు మగబిడ్డలు అందరినీ చంపేయమంటున్నాడు. 2 సంవత్సరాల లోపు వాళ్ళు చంపాలి. ఎందుకు చంపాలి తెలుసా? అపవాదికి మన బిడ్డలు బ్రతకడం ఇష్టము లేదు. అందుకని బైబిల్ గ్రంథం చెప్తుంది యవనులు ఏంట వచ్చినము, యవనస్తులు దేని చేత తమను, అది కాదండి, యవనులు రాజమార్గం ఉండా, యవనులు రాజమార్గంలో లేకుండను, పసిపిల్లలు వీధులలో లేకుండను, మరణము వారి కిటికీల గుండా ఎక్కుతున్నాడు అంటండి. మన పిల్లలు బ్రతకూడదు, మన పిల్లలు మంచి మార్కులు రాకూడదు, మన పిల్లలు గొప్ప స్థాయిలో ఎదగకూడదు అని చెప్పి యవనుల్ని పిల్లల్ని టార్గెట్ చేస్తుందని అపవాది.
నీ బిడ్డల్ని పెద్ద పెద్ద స్కూల్ పంపిస్తున్నావు, చాలా సంతోషం. లక్షల లెక్కలో కడుతున్నావు, చాలా సంతోషం. నీ బిడ్డలకి నువ్వు బాలుడు నడవాల్సిన దైవికమైన విధానములో నడవాల్సిన త్రోవని వాళ్ళకి చిన్నప్పటి నుంచి నువ్వు నేర్పించకపోతే వారు పెద్దలు అవుతే తప్పనిసరిగా వాళ్ళు ఏమైపోతారు? తొలగిపోతారు. సేమ్ థింగ్, రివర్స్ ఫార్ములా అన్నమాట. మ్యాథమెటిక్స్లో ఒక అద్భుతం ఏంటంటే, ఈ ఎక్స్ అండ్ వైకి ఏ వాల్యూ ఇస్తామో ఆ వాల్యూ దానికి వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి నీ బిడ్డలకి ఏ వాల్యూతో నువ్వు పెంచుతావో, నీ బిడ్డలకి ఏ పద్ధతులు నువ్వు పెంచుతావో, నీ బిడ్డలకి ఏ విలువలతో నువ్వు పెంచుతావో, ఆ విలువల్లోనే నీ బిడ్డలు పెద్దలు అవుతారు. చిన్ననాటి నుంచి వాడికి భూతులాడము, చిన్ననాటి నుంచి పోకిరి శాస్త్రాలు చేయడము, చిన్ననాటి నుంచి తన్నడము, గొడవపడము, చిన్ననాటి నుంచి కోప్పడం నేర్పించడము, చిన్ననాటి నుంచి పెద్ద చిన్నని గౌరవం లేకుండా మాట్లాడము, చిన్ననాటి నుంచి ఒకలాంటి ఎద్దులాంటి హృదయం కలిగిన వ్యక్తిగా నువ్వు పెంచినట్లయితే వాడు ఎలాగవుతాడు? పెద్దోడైతే అలాగనే అవుతాడు. మొన్న నేను ఓడలరేవు వెళ్తున్నాను, ఇక్కడ ఎస్ఆనం వెళ్తున్నాం బీచ్కి. నేను నా పిల్లలందరిని తీసుకొని బీచ్కి వెళ్తున్నాను. నా కొడుకు అడిగాడు, డాడీ ఈ కొబ్బరి చెట్టు ఎందుకు ఇంత వంకరగా రోడ్డు మీదకి వచ్చేసింది అన్నారు. అడిగి నేను చెప్పాను, మొక్కగా ఉన్నప్పుడు ఆ మొక్కని నాటిన వాడు సరిగా దాన్ని నేరుగా నిలబెట్టలేకపోవడం చేత ఇప్పుడు నరికేయాలి. చాలామంది ఏం చేస్తుంది సార్, నా కొడుకు చచ్చిపోతే బాగునని ప్రార్థన చేసే తల్లులు తండ్రులు ఉన్నారండి, తల్లిదండ్రులు ఉన్నారండి. అంత దుర్మార్గులుగా తయారైపోయారు. ఎందుకు అంత దుర్మార్గులుగా తయారంటే, నీ వలననే బిడ్డల్ని చర్చికి తీసుకురారు. ఆదివారం అమ్మ నా అమ్మ అమ్మమ్మల ఇంటికో తాతయ్య ఇంటికో బంధువుల ఇంట్లో వదిలేస్తావు. పిల్లలంటే అల్లరి చేస్తారు చూడు, అలా తిరుగుతూ ఉంటారు పిల్లలు. పిల్లలు తిరుగుతారు, మనలా కట్టేసినట్టు కూర్చోలేరు. పిల్లల్ని అసలు ఎక్కడ కూర్చోబెట్టాలి? వాళ్ళని పిల్లల ఆరాధనకు పంపించాలి. వాళ్ళని పిల్లల ఆరాధన పంపించవు, నువ్వు ఇక్కడే కూర్చోబెట్టుకుంటావు. వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఈ వర్తమానాలు వాళ్ళకి అర్థమవుతుంది? అర్థమవ్వదు. వాళ్ళు కిందకు పంపించాలి, పంపించలేవు. స్కూలుకు పంపించినప్పుడు ఏడుస్తున్నా నా కూడా కొట్టి వీపు మీద రెండు గట్టి లాగి ఆటోలు ఎక్కించి వెళ్ళా అని చెప్తావు. చర్చికి వస్తున్న నీ బంగారము గారం అన్ని బయటకు వచ్చేస్తాయి. ఇలా చేస్తే నీ బిడ్డలు ఆత్మీయంగా నీ బిడ్డలు నిలబడలేరు. నీ బిడ్డల్ని ఎక్కడ పెంచాలంటే దేవుని రెక్కల కింద పెంచాలి. నీ బిడ్డలు ఎక్కడ పెంచాలంటే వాళ్ళని దేవుని మందురపు నీడ కింద నీ బిడ్డల్ని పెంచాలి. కొంతమంది చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివిస్తారండి. నెలకి 50,000 10,000 20,000 రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అయితే ఆ బిడ్డల యొక్క వాల్యూస్ చూడండి. దేవుడు లేకుండా పెరుగుతారు, దేవుని భయభక్తులు లేకుండా పెరుగుతారు. ఆఖరిగా వారి జీవితాలు ఎలాగ ఉంటాయంటే, ఉన్నతమైన ఉద్యోగాలు ఉంటే బాగా తాగేస్తాడండి. ఉన్నతమైన ఉద్యోగాలు వెళ్తాడు, భార్య భర్తల మధ్యలో సమాధానం ఉండదండి. ఉన్నతమైన ఉద్యోగాలకు వెళ్తాడు కానీ వాడికి బిడ్డల పట్ల, భార్య పట్ల, కుటుంబం పట్ల వాల్యూ ఉండవండి. క్రిస్టియన్ మారల్స్ అండ్ వాల్యూస్ హవ్ బీన్ వానిష్డ్ ఇన్ మెనీ ఫ్యామిలీస్. చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో ఇవి లేవండి. అందుకని చిన్ననాటి నుంచి ఆయన మన కిడ్స్ చర్చ్లో ప్రత్యేకమైన ప్రోగ్రాం వారికి తయారు చేసి వాళ్ళని ఆత్మీయంగా వాళ్ళని నడిపించాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు కూడా మాతో సహకరించాలండి. మన బిడ్డల్ని పాడు చేయడానికి అపవాది ఎన్నో రీతిలో ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు సినిమాలు అండి, భయంకరమైన పడికిమాలిన సినిమాలు. మీ బిడ్డలకి ఏం నేర్పిస్తున్నారు? సినిమాలు చూడడం నేర్పిస్తున్నారు. సినిమాలు నేను చూస్తానండి, నా బిడ్డలు కూడా సినిమాలు చూస్తారు. అయితే నా బిడ్డలతో నేను కలిసి చూడగలిగిన సినిమాలే చూస్తామండి. తెలుసా మీకు, ఏదైనా సినిమా నా బిడ్డలు చూడాలంటే ఫస్ట్ నేను చూడాలి. అది నేను చూసిన తర్వాత నేను అలాంటి మామూలు ఇలాంటి సినిమాలు చూడాలండి. మీరు చూసే సినిమాల్లాగా చూడడం, నేను వేరే సినిమాలు చూస్తాం, నా బిడ్డలకు ఉపయోగపడే చూస్తాం, మారల్ వాల్యూస్ ఉండే చూస్తాం. ఫస్ట్ నేను చూస్తాను, దాని గురించి రివ్యూ చదువుతాం. అవన్నీ నా బిడ్డలకి మంచిదా? ఆ సినిమాలో చాలా కోపం ఉంటే నా బిడ్డలు కూడా ఏమవుతుంది? అలాంటి కోప ఉద్రేకతో వచ్చేస్తుంది. కాబట్టి ఇవన్నీ నేను చూసుకోవాలి, అన్ని బాగుందని. అప్పుడు నేను చేస్తా తెలుసా, వాళ్ళకి చూపించడం లేదంటే వాళ్ళతో కూర్చొని నేను చూస్తాను. ఈ కాలంలో ఎలాగైపోయింది తెలుసా, ఈ సినిమాల ఐటెం సాంగ్లు, ప్రతి సినిమాల ఐటెం సాంగ్ అండి. వాడు కొంచెం చూపిస్తే వీడు ఎక్కువ చూపిస్తాడు. తల్లిదండ్రులు అని పెట్టి చూస్తుంటే పిల్లలు ఏం చూస్తారు? మిమ్మల్ని ఏం చేయాలి సార్? రెండు అలా దేవునికి స్తోత్ర. మీరు ఏమి చేస్తున్నారు అదే నీ బిడ్డలు చేస్తారు. బిడ్డలకి ఏ వయసులో ఏమి చూడాలో అవే చూపించాలి. కానీ వాళ్ళు చూడని విషయాలు చూపించడం చేత
అవి ఎలాగుంటాయో నువ్వు వెతికి వెళ్ళడం చేత ఈరోజు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు పిల్లలు ప్రెగ్నెంట్ అయిపోతున్నారండి. హాస్పిటల్కి వెళ్ళి కనిపించండి, డాక్టర్లతో కాసేపు కూర్చోండి, మీకు చెప్తారు వాళ్ళ స్టోరీలు. చాలామంది పిల్లల జీవితాలు పాడవడానికి కారణం ఎందుకు తెలుసా? తల్లిదండ్రులైన వారు నీ బిడ్డలతో మంచి సంబంధాలు లేవండి. నీ బిడ్డల్ని ఎవరికో అప్పచెప్పేస్తారు, ఎవరినో చూసుకోమంటారు, ఎవరో పక్క ఇంట్లో వదిలేస్తారు. నీ బిడ్డల్ని పాడు చేయడానికి అపవాద అనేక రీతుల్లో వాడు ప్రయత్నం చేస్తున్నాడు. నీ బిడ్డల్ని కాపాడాల్సుకున్నది పక్కింటోలు కాదు, ఎదురింటోలు కాదు, లేదా చుట్టుండే వాళ్ళు కాదు. దేవుడు నీ చేతుల్లో ఆ బిడ్డల్ని ఇచ్చాడు, వీడి నా కొరకు పెంచమని. ఎలాగైతే ఆ యొక్క ఫరో రాజు కుమార్తె ఆ యొక్క మోసేని వారు తల్లికి ఇచ్చిందో, అలాగ దేవుడు తన యజమానుడిగా నాయకుడిగా ఆయన నీకు స్వాస్థ్యముగా గర్భఫలముగా ఫలముగా దేవుడిని ఇచ్చినప్పుడు ఆ బిడ్డని నీ జీతం కన్నా తక్కువ చూస్తావు. నీ ఉద్యోగం ఎక్కువ, నీ డబ్బులే ఎక్కువ, నీ వ్యాపారం ఎక్కువ, నీ కుటుంబము, నీ బిడ్డలు నీకు అవసరత లేదు. బిడ్డలు కొన్నిసార్లు మానసికమైన సమస్యలు కూడా వెళ్తున్నప్పుడు వారితో మాట్లాడడానికి తల్లిదండ్రులు ఉండరండి. 3 రకాలైన సమస్యలు బిడ్డలకు వస్తాయండి. మొట్టమొదటిగా బిడ్డలకి లోక ప్రకారమైన యుద్ధ భూమిలో ఉన్నారండి. బిడ్డలు ఒక స్కూల్కి వెళ్తే నానా రకాలైన పిల్లలు వస్తారండి, నానా రకాలైన ఫ్యామిలీ నుంచి వస్తారండి ఆ పిల్లలు. ఆ పిల్లల నుంచి మన బిడ్డలు ఎలా కాపాడుకోవాలి అని వాడికి నేర్పించాలండి, నేర్పించాల. ఒక వ్యక్తి ఆ యొక్క గ్రౌండ్లో పరిగెడుతున్నారంటే నానా రకాలైన ఫ్యామిలీ నుంచి వచ్చి వాళ్ళు పరిగెడుతుంటారు. మన బిడ్డని జాగ్రత్తగా నేర్పించుకోవాలి, మన బిడ్డకు కావాల్సినవి ఇవ్వాలి, మన బిడ్డకు కావాల్సినది మనకి తాగడానికి ఇవ్వాలి, తినడానికి ఇవ్వాలి, వాడు వైపే కళ్ళు పెట్టుకోవాలి. పరిగెట్టునానా, పరిగెట్టు, పర్వాలేదు, ఇటు చూడొద్దు, పరిగెట్టని మాక తల్లిదండ్రులుగా మీరు ప్రోత్సహించాలి, దగ్గరుండి చూడాలి. 2వది, ఒక పిల్లలకు ఉండేది వాళ్ళకి సొంత బ్యాటిల్స్ ఉంటాయండి. ప్రతిరోజు వస్తున్న నిందలు, కొంతమంది ఎవరైనా అసహ్యంగా మాట్లాడారనుకోండి, అవి చాలా హర్ట్ అవుతుంది వాళ్ళకి, అవి తట్టుకోలేరు వాళ్ళు. అలాంటి వాటిలో మీరు నిలబడాలి. ఆత్మీయంగా పడిపోతున్న పిల్లలు ఉంటారు, అలాంటి వారిని మీరు ప్రోత్సహించి వాళ్ళు నిలబెట్టాలి. తప్పిపోయిన కుమారులు కుమార్తెలు ఉంటారు, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళు నిలబెట్టుకోవాలి. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, మన బిడ్డల్ని దుర్మార్గంలో ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలబడకుండా అసహ్యం ఆ యొక్క అపహాసులు కూర్చున్న చోటున కూర్చుండక వారిని దేవుని వాక్యంలో పెంచమని బైబిల్ చెప్తుంది. అప్పుడు వారు ఫలిస్తారు. వారు 12 నెలల్లో 12 కాపిస్తారు. మీ బిడ్డల్ని ఆత్మీయంగా పెంచాల్సి ఉన్న బాధ్యత దేవుడు మీకు ఇచ్చాడు. మీ బిడ్డల్ని మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన మీ బిడ్డలకి ఒక హృదయం ఉందని మర్చిపోకూడదు. మీ బిడ్డల్ని ఎద్దులు జంతువులు కాదు, వారికి ఒక హృదయం ఉంది. ఆ హృదయం చాలా సున్నితమైంది. ఆ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీకుందని మర్చిపోవద్దండి. మీకు అమ్మాయి అబ్బాయి ఉన్నట్లయితే మీరు వారి హృదయాన్ని జాగ్రత్తగా ఉందా లేదా చూసుకోవాలి. ప్రేమని మొదలు పెడతాడు ఈ అమ్మాయి, లవ్ లెటరు, అబ్బాయి లవ్ లెటర్ మొదలవుతుంది. తర్వాత పక్క పక్కన కూర్చుంటారు, తర్వాత బెడ్రూముల వరకు వెళ్ళిపోతుందండి. మన బిడ్డల్ని ఈ లోకం నుంచి కాపాడాలంటే వాళ్ళ హృదయాలు కాపాడబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం చెప్తుంది వాళ్ళ హృదయము కాపాడబడాలంటే బైబిల్ గ్రంథం అంటుంది, దేవుడు పట్టణముని కాపాడిన ఎడల దాని కాయవాడు మేర్కొనడం వ్యర్థం. అంటే మనం మేర్కొని ఉండాలి, దేవుడు కూడా పట్టణాన్ని కాపాడుతూ ఉంటాడు. మనం మేర్కొంటూ మన బిడ్డలకు హృదయాలు చూస్తూ ఉండాలి. వాళ్ళు హృదయం మారితే ముఖం మారుతుంది, ముఖం మారితే ఒక జీవితం మారుతుంది. కాబట్టి వాడిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నిన్నలాగానే నా కుమారుడు ఇలా ఉన్నాడా, లేకపోయినట్లయితే ఏదైనా బాగలేకపోతే కూర్చొని మాట్లాడాలి, టైం ఇవ్వాలి. 2వది, మన పిల్లల్ని బాధల నుంచి కాపాడుకోవాలండి. మీకున్న బాధలు వేదనలని వాళ్ళ మీద రుద్దేయడం కాదండి. అలాంటి బాధలు ఏ వయసులో ఆ బాధలు పడాలో ఆ బాధకు వాళ్ళకి అప్పు చెప్పాలి. అంతేకాని చిన్ననాటి నుంచి మీ బాధలన్నీ వాళ్ళకి టీస్పూన్లో తినిపిస్తుంటే కొన్ని తట్టుకోగలవు, కొన్ని తట్టుకోలేని బాధలు ఉంటాయి పిల్లలకి. పిల్లలు బాధపడుకునే చూసుకోవాలి. బిడ్డలు ఒక పరలోక రాజ్యంలో ఉన్న, అందుకని యేసుప్రభు అన్నాడు పిల్లల్ని నా యొద్దకు రానివ్వండి అన్నాడండి. 2వది, 3వదండి, పిల్లలకు ఆలోచనలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. పిల్లలకు ఆలోచనలు, పిల్లలు అన్ని రకాలైన ఆలోచనలు వాళ్ళకి వస్తుంటాయి. ఆ పిల్లల్ని సరైన ఆలోచనలు కూడా పంపించాల్సి ఉంది, వాళ్ళని ప్రోత్సహించాల్సి ఉంది. అది మీ మీద ఉందండి బాధ్యత. ఆలోచన మాటలు అవుద్ది, మాటలు క్రియ అవుతుంది, క్రియ వైఖరి అవుతుంది, వైఖరి జీవితం అవుతుంది. క్యారెక్టర్, క్యారెక్టర్ జీవితం అవుతుంది.
అది మనం మోల్డ్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. నాలుగోది పిల్లలు మాట్లాడుతున్న విధానము, వారి యొక్క వైఖరి ఎలాగోదని చూడాలి. దాని ప్రకారం జాగ్రత్తగా వాళ్ళని, వారి మాటలు, వాళ్ళ విధానాన్ని చిన్ననాటి నుంచి వాళ్ళని మెల్లగా ప్రేమపూర్వకంగా వాళ్ళని నడిపించాలి దేవుని బిడ్డలారా. ఐదోది చాలా ప్రాముఖ్యమైంది, వారి శరీరము దేవుని ఆలయము కనుక వారి శరీరాన్ని బట్టి మనము వారి శరీరం ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా లేదని చూసుకోవాల్సిన బాధ్యత దేవుడు మన మీద పెట్టి ఉన్నాడు దేవుని బిడ్డలారా. మొట్టమొదటిగా ఆర్థికంగా అపవాది మనల్ని అటాక్ చేస్తాడు. రెండోది ఎక్కడ అటాక్ చేస్తాడంట, మన పిల్లల్ని అటాక్ చేస్తాడు. మూడోది అండి చాలా ప్రాముఖ్యమైంది, యోబు గ్రంథం 2:7-8 చదివిందామండి. యోబు గ్రంథం 2:7-8 కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. ఎవరిని నొప్పాడంటండి? యోబును మొత్తెను. ఎవరు? అపవాది. అపవాది. కొన్ని మన వయస్సును బట్టి కొన్ని వస్తుంటాయండి నొప్పులు, కీళ్ళ నొప్పులు కావచ్చు, కొన్ని బలహీనతలు వస్తూ ఉంటాయి. కొన్ని వయస్సును బట్టి కాకుండా మనకు తెలియకునే కొన్ని రోగాలు మనకు వస్తుంటాయి. దేవుడు అవన్నీ అనుమోదిస్తున్నాడు. అపవాది అవన్నీ మనకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చూడండి, యోబు జీవితంలో తా యొక్క కాలు నుంచి అంట అరికాలు నుంచి తల నెత్తి వరకు కురుపులతో నింపాడంట. స్కిన్ డిసీజ్, స్కిన్ క్యాన్సర్ వచ్చేసింది. యోబు ఇంత గొప్ప ధనవంతుడు, ఆఖరికి సైతం ఏంటి తెలుసా, ఒక పెంకిచ్చి గోకోమంటుంది. ఈ గోకు అనేది భార్య చూసి చాలా బాధపడిపోతుంది. శారీరకమైన బలహీనతలు, శారీరకమైన వ్యాధులు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పాడు. వేరే ఎవరు అని చెప్పలే, పలానా హాస్పిటల్ అని చెప్పలే, నేను హాస్పిటల్ వెళ్ళొద్దని చెప్పట్లేదు. అయితే మొట్టమొదటిగా నీ రోగాన్ని దేవుని దగ్గర తీసుకురా, రోగాన్ని దేవుని దగ్గర తీసుకురా. దేవుడు అద్భుతం చేస్తాడు, దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. బైబిల్ గ్రంథం అంతా, క్రొత్త నిబంధన అంతట్లో కూడా స్వస్థతని మనము చూస్తున్నాము. ఒకసారి మార్కు సువార్త 2:1 వచ్చినప్పుడు పక్షవాతం కలిగిన వ్యక్తిని 4 మోసుకుంటూ యేసు ప్రభు దగ్గర తీసుకొస్తున్నారు. ఆ ఇంటి పైకప్పు తప్ప తీసి కిందకి తీసుకొచ్చారు. కిందకి దింపిన తర్వాత యేసు ప్రభు ఆయన్ని చూసి, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అంటున్నాడు. వెంటనే అందరు ఆశ్చర్యపోతున్నారు, పాపాన్ని క్షమించడానికి ఎవరు అధికారం ఇచ్చారు? యేసు ప్రభు అన్నాడు, మనిషి కుమారుడైన నాకు దైవత్వము కలిగిన దేవుని కనుక ఈ పాపాన్ని క్షమించడానికి, లోకములు పాపాన్ని క్షమించడానికి అధికారం ఉందని నీకు తెలియదా అని అడుగుతున్నాడు. ఆ తర్వాత అన్నాడు, నీ పడకెత్తుకొని నడువు అన్నాడు. 37 పక్షవాతంతో బాధపడుతున్న ఆ యొక్క బెతస్తా కోనేటి దగ్గర పడకెత్తుకొని నడవమన్నాడు. కుంటోడిని స్వస్థపరిచాడు, గుడ్డోడిని స్వస్థపరిచాడు, రకరకాలైన రోగాల్ని యేసు ప్రభు స్వస్థపరిచాడు. యేసు ప్రభు ఎలాగో స్వస్థపరిచాడంటే, ఈ అపవాది తీసుకొచ్చిన రోగాల్ని ఒకే ఒక దేవుడు స్వస్థపరచగలడు. ఆయనే ఈ జీవం కలిగిన దేవుడు. మన ఆరోగ్యం మనం పాడు చేసుకోగలము. చాలా మందికి రకరకాలైన రోగాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? తాగుడు వేస్తున్నామండి. నగలు చెప్పాం కదా, తాగుడు. మీలో చాలామంది తాగుడికి బానుసలై ఉన్నారు. తాగుడు ప్రారంభంలో బాగుంటుంది, మత్తిస్తుంది. డ్రగ్స్ బాగుంది, మత్తిస్తుంది. వెళ్ళే కొలది మీ అవయాలన్నీ పాడు చేస్తుంది. కొంతకాలం అయిన తర్వాత మీ అవయాలు పనిచేయవు. మీరు తీసుకుంటున్న డోస్ కన్నా ఇంకా ఎక్కువ డోస్ తీసుకోకపోతే మత్తు రాదు. మత్తు రాకపోతే మీ జీవితంలో సంతోషం ఉండదు. కాబట్టి ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్తావు, ఆ తర్వాత ఇంట్లో ఉండే సామాన్లన్నీ తీసుకెళ్తావు, ఇంట్లో ఉండే ఆఖరి నీ భార్య దగ్గర ఉన్న ఇక తాళి బొడుసు కూడా తీసుకెళ్ళిపోతావు, మంగళసూత్రం కూడా తీసుకెళ్ళిపోతావు. ఇంకేముంది నీ ఇంట్లో? ఇంట్లో గ్లాసునా తీసుకెళ్ళిపోతావు, తట్టునా తీసుకెళ్ళిపోతావు, ఇంట్లో కుర్చీనా తీసుకెళ్ళిపోతావు, ఇంట్లో ఆఖరికి నీ భార్య చీరలో నీ బట్టలు కూడా అమ్మేసుకుంటావు. పాపం ఒక జీతము నాశనం అండి, పాపం ఒక జీతము మరణం అండి, పాపం ఒక జీతము శాపం అండి. ఈ యొక్క తాగుడు లేకుంటే ఈ డ్రగ్స్, ఈ యొక్క వ్యభిచారము లేకుంటే ఇలాంటి పాపం ఏం చేస్తుంది తెలుసా, మన శరీరాన్ని పాడు చేస్తుందంట. ఈ యొక్క అమలాపురము వ్యభిచారానికి టాప్ అంటండి. అమలాపురము ఎయిడ్స్ వ్యాధి సర్వేలో ఎక్కువ మంది వ్యాధి ఎక్కడుందంటే అమలాపురంలో ఉందంటండి. అది విన్నప్పుడు చాలా బాధ కలిగింది. అంటే సెక్స్ వర్కర్లు ఎక్కువైపోయారు, వ్యభిచారం ఎక్కువైపోయింది పట్టణానికి. కొన్ని గ్రామాల్లో దేవుని నమ్ముకున్న వారు కూడా ఇలాంటి పాపానికి బానిసలు అవుతున్నారని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాకు బయలుపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారు జాగ్రత్త. సరదా కదా, డబ్బు వస్తుంది కదా, సరదాగా మనం తృప్తి పొందుదామని కాసేపు సంతోషం కోసం ఎయిడ్స్ వ్యాధి తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకోవద్దు.
ఎంత నీతిగా భర్త గారు ఉన్నా భార్య సరిలేకపోతే భార్యకి ఎయిడ్స్ వ్యాధి వస్తే భర్తకి ఎయిడ్స్ వ్యాధి వస్తుంది. అంతే కదండి, మనొక ఆయన వచ్చి నాకు కనిపించున్నాడు, బ్రదర్ నేను ఏ తప్పు చేయలేదండి, నా భార్య ద్వారా నాకు ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, నేను ఏ పాపం చేసినని ఇలాంటి బాధ వచ్చింది. దేవుని వాక్యం చెప్తుంది భర్త భార్యలు ఏక శరీరమై ఉన్నారు, భార్యకు వచ్చిన రోగం భర్తకు వస్తుంది, భర్తకు వచ్చిన రోగం భార్యకు వస్తుంది. ఏక శరీరం అంటే అన్నీ వచ్చేస్తాయి. అందుకని నీ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచమని దేవుని వాక్యం చెప్తుంది. ఆరోగ్యం పాడైపోవడానికి చాలా వరకు, ఎందుకంటే మనం అపవాదిని నెత్తి మీద ఎక్కించుకొని, ఈరోజు చూడండి ఆ యొక్క ఏది జాండీస్ పెద్ద వ్యాధి అండి, ఈరోజు కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు, అమలాపురులు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే ఈ తాగుడు వ్యసనాన్ని బట్టి ఇన్ని వ్యాధులు వస్తున్నాయి. ఎందుకు ఈ వ్యాధులు? మన ఒక ఆయనకి జాండీస్ వచ్చిందండి, హాస్పిటల్ తీసుకెళ్లారు, ఎంతో ట్రీట్మెంట్ తీశారు, అయ్యా మానేయ్యా ఇంకా పిల్లలు పెళ్ళి అవ్వలేదయ్యా, తాగుడు మానే అంటే తాగుడు మానట్లేదండి మనోడు. ఇంకో కేసు చెప్తా చూడండి, తాగి 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 తాగుడు మానేయమంటే మానేశాడంటే పిచ్చోడు అయిపోయాడు ఆఖరికి. మీరు నమ్మతారో లేదో, సొంత కుమార్తె హాస్పిటల్లో పెట్టుకోవాల్సి వచ్చింది, హాస్పిటల్లో ఈయన అక్కడే సుసు చేసేవాడు, అక్కడే కక్కగడిగి అక్కకక్కకు కూర్చునేవాడు, అక్కడే తన కుమార్తె ఒక స్త్రీ అని ఆలోచించకునే తన ముందే బట్టలు లేకుండేవాడు. ఈ తాగుబోతుడు ఒక జీవితం ఎంత దారుణం అంటే కుమార్తె ఉందని కూడా తెలియదండి. సరదాగా తాగదాం, సరదాగా లే, సరదా కొంచెం ఓ ఫుల్ ఫన్ను, బర్త్డే పార్టీ, పెళ్లి పార్టీ, బ్యాచులర్ పార్టీని తాగడం మొదలు పెట్టామనుకో శ్మశానం వరకు తాగుతూనే ఉంటాం. ఎదిగి మాట్లాడినాను చచ్చిపోయిన తర్వాత అంటే, కొంతమంది సమాధి చేసిన తర్వాత ఆ రోజు చచ్చిపోయిన ఆ రోజు జ్ఞాపకం వచ్చిన ఆ రోజు మూడు రోజు పాలు తీసుకెళ్లి పాలుతో పాటు అంటే ఈ సారాయి కూడా తీసుకెళ్తున్నారంట. ఇలాంటి పనికి మాలలో ఉండడం చేతనే వాడు బ్రతికి ఉన్నప్పుడు తాగి తాగి కుటుంబాన్ని వీధిలోకి తీసుకొస్తే చచ్చిపోయిన తర్వాత కూడా బాటలు తీసుకెళ్లే మహానుభావులు ఉన్నారండి మన దగ్గర. ఎవరు నేర్పించాడండి ఇవన్నీ? ఎక్కడ నేర్పించారండి ఇవన్నీ? చచ్చిపోయిన తర్వాత కూడా విడిచిపెట్టరండి. అక్కడ పొనలు పెట్టేసంట కరెక్ట్గా నోరు ఉండేది బాటలు పోసిన నేల తాగుతుందండి. ఎంత దుర్మార్గమైన వ్యసనాలు! ఒక వ్యక్తి చచ్చిపోయిన తర్వాత కూడా విడవట్లేదు ఈ మానవుడు. చాలామంది యవనస్తులు, స్నేహితులు, చెడు వ్యసనాలు కలిగిన స్నేహితులతో వెళ్ళిపోయి యవన కాలంలో చక్కగా చదవాల్సిన వయసులో తాగుడు, సిగరెట్, ఇతర డ్రగ్స్కి బానిసలైపోయి మీ బ్రతుకులు వెళ్ళకపోయినట్టు ఈరోజు అది లేకపోతే బ్రతకలేనంత స్థాయికి వెళ్ళిపోతున్నారు. మన ఒక బ్రదర్ అడుగుతున్నారు, బ్రదర్ నాకు ఈ వ్యసనాల ద్వారా నేను నా ఆరోగ్యం అంతా పాడైపోయింది అంటున్నాడు. మానసికంగా వ్యాధి కలిగి ఉన్నాను, శారీరకంగా వ్యాధి కలిగి ఉన్నాను, ఆత్మీయంగా నేను బలహీనంగా ఉన్నాను. ఒక వ్యక్తి పాపానికి బానిసైపోతే ఈ మూడు విషయాల్లో ఆ వ్యక్తికి అటాక్ ఉంటుందండి. ఆరోగ్యం పాడవడం మాత్రమే కాదు, నీ కుటుంబం ఆరోగ్యం పాడైపోద్ది, నీ కుటుంబం పేరు పాడైపోద్ది, మీ యొక్క కుటుంబం ఇంకెన్నడూ ఉండకూడదు అప్పవాది ప్లాను. అయ్యగారు ఎంతో మంది ఎయిడ్స్ వ్యాధి కలిగిన వారికి సహాయం చేస్తుంటారు. ఒక ఈ యొక్క మన ముక్తేశ్వర రోడ్డు వైపు ఒక అమ్మాయి ఉంటుంది, చాలా అందంగా ఉంటుందండి అమ్మాయి, 12-13 సంవత్సరాలు, ఎంత అందంగా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది. అమ్మాయికి ఎయిడ్స్ వ్యాధి అండి. అమ్మాయిని చూసినప్పుడల్లా బాధ వేస్తుంది, అయ్యో దేవా ఎందుకు వచ్చిందని తెలుసా? అమ్మ నాన్న చేసిన పాపం అండి, అమ్మ నాన్న చేసిన పాపము బిడ్డల వరకు తీసుకొచ్చింది రోగం. మీలో కూడా చాలామందికి ఈ రోగం ఉందని నాకు తెలుసు. ఈ రోగాన్ని ఎవరికి పంచొద్దు, ఈ రోగాన్ని ఎవరికి పంచొద్దు. ఈ రోగం నీతో పోవునుగాక, ఈ రోగం నీతో పోవునుగాక. ఎవరికి ఇవ్వద్దు? నీ భర్తకి ఇవ్వద్దు, నీ భార్యకి ఇవ్వద్దు, ఎవరికి ఇవ్వద్దు. బైబిల్ గ్రంథం చెప్తుంది, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం అంటాడు, వ్యభిచారినంట మంచం పట్టిస్తాను. ఏం చేస్తాడంట? మంచం పట్టిస్తాడంటండి. తన ఇల్లు ద్వారం అంటే ఎక్కడ ఉంటుంది తెలుసా? సమాధుల వైపు ఉంటుందండి అండి. వ్యభిచారి దగ్గర వెళ్ళేవాడు తన ఇంటి ద్వారం ఏ వైపు ఉందంట? సమాధి దగ్గర. అందుకని రోగాలన్నీ వస్తున్నాయండి. 4వదండి, అపవాది మన సంబంధాలతో ఆటలాడతాడండి. 4వ అటాక్, నీ ఫ్యామిలీ మీద అటాక్, నీ రిలేషన్షిప్ మీద అటాక్. చాలామంది చూడండి సంబంధాల్లో అటాక్ అయిపోతుందండి. భర్త భార్యల మధ్యలో సమాధానం లేదు, గోక్కొని గొడవ పెట్టుకుంటున్నారండి. తుమ్మితే గొడవ, దగ్గితే గొడవ, చూస్తే గొడవ, మాట్లాడితే గొడవ అండి. వీళ్ళు ఎంతమంది అపవాదికి చోటిస్తున్నారో ఒకసారి ఆలోచించి చూడండి. కొంతమంది సాధిస్తున్నారు నెలల కాలాలు, నీ భర్త భార్యల మధ్యలో మాటలు లేవు,
సాధించేస్తున్నారు. అపవాదికి ఒక క్షణమిస్తే చాలు, ఈ కుటుంబాన్ని సమాధి చేసేస్తాడు, నీ కుటుంబాన్ని సమాధి చేసేస్తాడు. ఈవిడ మాట్లాడట్లేదు, మనోడు ఏం చేస్తాడు తెలుసా, వెంటనే సారే కొట్టుకు వెళ్ళిపోతాడు. ఫీలింగ్ అంటే ఈయనకి ఏ పనికి మనల ఫీలింగ్ అర్థం కాదు, మొదలు పెడతాడండి. ఇది ఒక అవకాశం అన్నమాట ఈయనకి, భార్య వదిలితే చాలు వేరే వ్యసనానికి బానిస అవ్వడానికి. జాగ్రత్త దేవుని బిడ్డలారా, ద ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ దిస్ ఎనిమీ అటాక్స్ అస్ విత్ అవర్ రిలేషన్షిప్స్. సంబంధాలతో గొడవ అండి. అమ్మా నాన్నకి పిల్లలకి సమాధానం లేదు, అక్కడ అటాక్ అండి. అమ్మేది అంటది, నానేది అంటాడు, పిల్లలు వెంటనే గొడవ అండి. కాకిల్లా గొడవ పడుతుంటారండి. నాన్నగారికి గౌరవం లేదు, అమ్మకి గౌరవం లేని పిల్లలుగా పెరుగుతుంటారండి వీళ్ళు. ఇంకా కొంతమంది ఎలాగుంటారంటే అత్తగారు కోడల మధ్యలో గొడవ అండి. వీరిద్దరు మధ్యలో ఎవరు గొడవ, పాపం మామగారికి బాధ, ఈవైపు కుమారుడికి బాధ. వీరిద్దరు గొడవ ఎంతవరకు వెళ్ళిపోద్దంటే రెండు రాజ్యసభ లోకసభ లాగా పాకిస్తాన్ ఇండియా లాగా ఉంటుందండి. ఇంట్లో ఒకే కిచెన్లో రెండు కిచెన్లు ఉంటాయండి, ఒకే ఇంట్లో రెండు రకాలైన వర్గాలు కనిపిస్తుంటాయండి. కుక్కను చూసినా అత్తగారి గుర్తొస్తుందండి, హేయ్ పో అంటది. ఈవిడంటే చీచి వీధి కుక్కని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాను ఈవిడంటది. సంబంధాల్లో గొడవ, అపవాది నువ్వు సమాధానంగా నీ కుటుంబం ఉండకూడదని ఆలోచిస్తుంటాడు. అత్తగారు నీ తల్లిగారు కదా, యా మీ తల్లిగారే బంగారమా, అబ్బాయి వాళ్ళ అమ్మగారిని నువ్వు గుర్తించలేవా, లేదంటే అమ్మగారి యొక్క తల్లి భార్య యొక్క తల్లిదండ్రులను నువ్వు గుర్తించలేవా, ఎంత అసహ్యమైన జీవితం ఇది. ఆలోచించండి, సంబంధాలు బాగోడకూడదని లేనిపోయిన పొలలు పెడుతుంటారు అపవాది. ఈ పొలలకి ఎంటర్టైన్మెంట్ మీరైపోతున్నారనమాట, ఎంటర్టైన్ చేస్తుంటారు అపవాదులు. కొంతమంది ఎంటర్టైనర్స్ ఉంటారండి. అన్నాదమ్ముల మధ్యలో సమాధానం లేదు, అక్కా చెల్లెల మధ్యలో సమాధానం. అన్న చీర కొంటే అక్క చీర కొంటేనే అక్క వేసుకుంటా లేదో చెల్లిని వేసుకోమని చెప్తుంది అనమాట. ఈవిడ వేసుకుని అంతా తిరిగిన తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు అక్క వేసుకుంటారు. కొంతమంది ఇలాంటి సంబంధాలు ఉంటాయి. తుమ్మిన దానికి గొడవ పడారని ఈవిడ చీర ఆవిడకి ఇవ్వదు, ఆవిడ చీర ఈవిడ కొండవు, ఈవిడ మాటలు ఆవిడ కొండవు, ఆవిడ మాటలు ఈవిడ కొండవు. మీ సంబంధాలు పాడు చేయడానికి అపవాది ఎన్నో రీతిలో ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు మీరు సర్వాంగ కవచం మీరు ధరించుకోవాలి, దాని మీద యుద్ధము ప్రకటించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలని పిలువబడతారు. అన్నాదమ్ములు ఇద్దరు ఒకే ప్లేట్లో తిన్నారు, పాకలో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారు, అక్కడి నుంచి కష్టపడి పైకి వచ్చారు, ఇద్దరు కలిసి ఉన్నారు. ఈరోజు చిన్న గొడవ అండి, వెంటికంత గొడవ సముద్రుని లేకుండా ఏది అడవిని కాల్చేసిందంట. అలాగుంటాయండి, సమాధాన పడాలండి, సమాధాన పడాలి. ఎవరో ఒకరు తగ్గించుకోవాలి. దేవుడు న్యాయముని విసారించే దేవుడు, ఆయన ఒక తరము కాదు, ఆయన న్యాయాన్ని విసారించే దేవుడు. నీతి మంతుడిని ఎన్నడూ పడిపోకునే ఆయన నిలబెట్టే దేవుడు కనుక నువ్వు సమాధాన పడాలి. కుటుంబాలు బాగుంటే సంతోషం ఉండదండి అపవాదికి. భర్త భార్య సాసేపు నవ్వండి, వెంటనే పొలలు పెడతాడండి. పిల్లల్లో నుంచి పొలలు వస్తాయి, ఇంకా కుటుంబస్తుల నుంచి పొలలు వస్తాయి, ఉద్యోగం నుంచి పొలలు పెడతాడు, లేకపోతే బయట నుంచి లోపల నుంచి గ్రామాల నుంచి వీధుల నుంచి ఎక్కడోదికి పొలలు వస్తాయి. ఈ పొలలు ఏం చేస్తాయండి, ఇంట్లంతటిని కాల్చేస్తుందండి. కొంతమంది మంచి వంటలు వండుకుంటారు, ఇంట్లో సమాధానం ఉండదండి. మంచిగా వండి ఉంటారు, ఒకరు తినరండి రాత్రి. ఎందుకు తెలుసా, నీ ఇంట్లో సమాధానం లేకుండా చేయడమే అపవాది ప్లాన్. ఐగర్ దగ్గర నచ్చింది నాకు చాలా, ఒకటి చాలా ఇష్టమండి. ఎవరైనా ఏదైనా కబుర్లు చెప్పారనుకోండి, కొంతమంది ఉంటారండి ఈ దోతలో లేనిపోయిన కబుర్లు చెప్తా ఉంటారు. ఆయన అలాగండి ఇలాగంటే వెంటనే ఐగర్ ఏం చేస్తారు తెలుసా, ఇక్కడే ఒకసారి ఉండు బాబు అని చెప్పి వెంటనే ఫోన్ చేస్తారు. బాబు ఎక్కడున్నావు, ఇలాగరా అని చెప్తారు, వెంటనే వచ్చేస్తారు. నీ గురించి నేదో అంటున్నాడు, ఒకసారి చూడు అంటారు. ఇద్దరు మాటలు వినిపిస్తారు, అబద్ధం అయితే అక్కడే తేల్చేస్తారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరు మాటలు ఎంటర్టైన్మెంట్ చేసేది మన సీనియర్ పాస్టర్ గారు కాదండి, మనం అది చాలా ఇంపార్టెంట్. ఆయన దగ్గర నేను నేర్చుకుంది ఒకటి చాలా ఇంపార్టెంట్ అయినది అండి, ఎవరు చెప్తే నేను విన్ను. నేను అది రెండు తేల్చి కరెక్ట్గా ఇద్దరిని అడిగేస్తాను, ఇద్దరిని తేల్చే వరకు నా మనసు ఉండదండి. దేవునికి స్తోత్రం, ఒక నాయకుడు అంటే అలాగ ఉండాలి. దేవునికి స్తోత్రం కలను గాక. అత్తగారు అంటది పక్కింటి ఆవిడ చేత నీ కోడలేదు అన్నదండి, అంటే ఇవిడ సుర్రెక్కుతుంది ఇవిడికి. బీపీ పిల్లలు వేసుకోదు ఆ రోజు కావాలనే,
బీపీ గుండి పగిలిపోయేలా గొడవండి ఇంట్లో. పక్కింటి ఆవిడ అంటది, మీ అత్తగారు నీ గురించి ఏదో సాడీలు చెప్తుందమ్మా, ఏంటి నువ్వు బలే చేస్తున్నావంట, ఏంటి ఆవిడని బాధ పెట్టేస్తున్నావంట. నేను బాధ పెట్టానా? నిన్నే కదా దోశ కాల్చి పెట్టాను, నిన్నే కదా మా అత్తగారికి బాగలేదని చెప్పి వేడి నీళ్ళు కాయించి పెట్టాను కదా, ఇలాగన్నదా ఉండి రోజు అది సామాన్యని కింద పడేస్తుంది, కిటికీలో తిడుతుంది, వీధిలో తిడుతుంది. ఎవడో పొలంలో పెట్టాడని ఇల్లుని కాల్చి చేసుకుంటావా? ఆలోచించి చూడండి. దేవుడు నీ కుటుంబము నీ సంబంధాలతో జాగ్రత్తగా ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, నీ సహోదరుడితో నువ్వు సమాధాన పడు, నీ సహోదరుడితో సమాధాన పడిన తర్వాత నాకు నైవేద్యం తీసుకురా అన్నాడు. నువ్వు ఆ పని చేయకునే నువ్వు కానుకిచ్చినా నువ్వు దశమాగం ఇచ్చినా ఉపయోగం లేదు. అమ్మ నాతో మాట్లాడు మానేసేవా, ఫోన్ చేయి ఈరోజు. నీ భర్త గారితో సమాధానం, అత్తగారి అమ్మగారి ఇంటికి వచ్చేసేవా, ఫోన్ చేయి, సమాధాన పడడానికి ప్రయత్నం చేయి, ప్రార్థన చేయి, ఉపవాసం ప్రార్థన చేయి, ఉపవాసంతో యుద్ధం చేయి. అంతేగాని వీధులకి ఎక్కద్దండి. కొన్ని గ్రామాలు ఉంటాయి అమలాపురం, ఆ గ్రామాలకు వెళ్తే చాలు ఒకరొకరు భయంకరంగా కొట్లాడుతుంటారండి. ఆ గ్రామానికి వెళ్తేనే కొన్ని గ్రామాలు అలా ఉంటాయి. అసలు నేను వెళ్ళే టైం కరెక్ట్గా గొడవలు ఉంటాయండి. ఈ వైపు నుంచి ఒక 10 మంది, ఆ వైపు నుంచి ఈవిడ చీర ఎలాగెత్తుకొని, ఏ వాడేమో నువ్వు రా నేను చూసుకుంటాను అంటాడు. వీళ్ళని లాగడానికి 10 మంది అన్నమాట. వీళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ఎరా ఊరుకున్నావు కొట్టేయచ్చు కదా అంటాడు ఇంకోడు. వీడికి ఏం పోయింది? తర్వాత తెలుసుది వీళ్ళిద్దరు భార్య భర్తలని. జాగ్రత్త దేవుని బిడ్డలారా, లోకంలో మన సినిమా నడిపించడానికి, మనల్ని ఒక సినిమాలాగా దరిద్రం పట్టిన జీవితంగా చూపించడానికి అపవాది చాలామంది నిలబెడుతున్నాడు నీ చుట్టూ. నేను ఒక విషయం చెప్తున్నాను, ఒక భర్త బాగా పెళ్ళి అయినాడు, పెళ్ళి అవ్వక ముందు పెళ్లి సంబంధం కుదిరింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది, ప్రధానం అయిపోయింది, ఇంక 3 రోజులు పెళ్ళి అవుతుండగా ఈ అబ్బాయి దగ్గర ఎవరు అన్నారంట, అమ్మాయి పెళ్లి కూతురు ఉంది కదా, అమ్మాయి నేను ప్రేమించానని చెప్పాడంట అండి. ఈ పెళ్లి కొడుకుని తెలియలేదంట, చెప్పేశాడంట. పెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి ఈ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టాడు, సంవత్సరాల కొలది మొదలుపెట్టాడు. తర్వాత ఒకరోజు వచ్చేసి పలానా అబ్బాయి కదా అన్నప్పుడు, అండి నా లైఫ్లో ఒక్కసారి కూడా అబ్బాయి వైపు నేను చూడలేదండి, చెప్పినా నమ్మలేదు. జీవితాంతరం గొడవ, యవ్వనకాల అమ్మాయి చచ్చిపోయిందండి, ఈ బాధ తట్టుకోలేక రోగం పడి చనిపోయిందండి అమ్మాయి. కొంతమంది అబద్ధాలు చెప్పిన మాటలు, చెడు విత్తిన వాడు చెడుకు వస్తాడండి. దేవునికి స్తోత్రం. చెడు విత్తిన మాటలు విని నువ్వు నమ్మి నువ్వు దాన్ని నీవు ఎంటర్టైన్ చేసినట్లయితే నీ ఇంటికి చెడే వస్తుంది, మంచిది విత్తు నీకు మంచిది కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కొంతమంది చెడు విత్తే అలాంటి వాళ్ళు కూడా మన మధ్యలో ఉన్నారు, అలాంటి వారిని మనం ఎంటర్టైన్ చేయకూడదు. దేవుని బిడ్డలారా, చెడు స్నేహం మన కుటుంబాన్ని పాడు చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి, మన సంబంధాలు జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు పనిచేస్తున్న స్థలంలో నీ సంబంధాలు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని దయ మనుషుల దయ మనకు కావాలి. ప్రమోషన్ రావాలని అందరితో గొడవ పడితే ప్రమోషన్ రాదు. ఆఫీస్లో దొరికిన వాడితో అందరితో గొడవ పెట్టుకుంటే నీకు ప్రమోషన్ ఎలాగొస్తుంది? అందరు దయని పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సంవత్సరం దేవుడు మనకు వాగ్దాన, నీ శత్రు ఒక దయని దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. శత్రు దయను పొందుకోవాలన్నట్లయితే, శత్రు ద్వారా నువ్వు ప్రమోషన్ పొందుకోవాలన్నట్లయితే, దేవుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. 5వదండి, అపవాది మనల్ని శోధిస్తున్న అటాక్. 5వది, ఆత్మీయమైన జీవితంలో అపవాది అటాక్ చేస్తాడండి. ఆత్మీయమైన జీవితం అపవాది ఒక ప్లాన్. చూడండి యోబు గ్రంథం 1:20, 21, 22 చదువుదామండి. యోబు గ్రంథం 1:20, 21, 22 అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లా, నేను తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను, యెహోవా ఇచ్చెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్ చెప్పురే. ఎందుకు ఇలాగ చెప్పాడు తెలుసా? సైతాను వారి బిడ్డలందరినీ చంపేసింది, సైతాను ఆస్తి అంతా చంపేసింది, అంతటినీ పోగొట్టుకున్నారు. ఇప్పుడు దేవుడు వింటున్నాడు, సైతాను వింటుంది, యోబు ఏం మాట్లాడతాడా అని. ఆత్మీయమైన జీవితంలో యోబు దిగజారలేదు. నేను దిగంబరిగా వస్తుంది, నేను దిగంబరిగా వెళ్తాను, దేవుని నామానికి స్తోత్రం అని చెప్తున్నాడు.
ఇప్పుడు ఇంకా పెద్ద అటాక్ వచ్చిందంటే యోబుకి ఏమైందంటే మరణకరమైన రోగం వచ్చేసింది. యోబు గ్రంథం 2:7-9 వచనాలు చదివిందామండి. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్లి అరకాలం మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకైన చెల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకుందువా దేవుని దూషించి మరణము కమ్మనెను, మరణము తెచ్చేసుకో బాబు అంటుంది భార్య. అప్పుడు యోబు ఏమంటున్నాడు చూడండి, అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనేను. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటితోనైనను పాపము చేయలేదు. చప్పట్లు కొడు దేవుని మహిమపరదామండి. యోబు అంట తన యొక్క ఆత్మీయమైన జీవితంలో దిగజారే పరిస్థితికి వెళ్ళలేదంటండి. ఈ 4 విషయాల్లో శోధించబడితే 5వ విషయంలో యోబు ఎలాగున్నాడంటే, ఆత్మీయంగా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయపడతాడు, దేవుడిచ్చాను దేవుడు తీసుకున్నాను, దేవుడు తీసుకున్న దేవుడు మరలా ఇస్తాడని నమ్ముతున్నానని ఒక దృఢమైన నమ్మకం యోబులో ఉంది. చర్చ్ అనేది ఒక కంచె అండి. చర్చిలోకి వస్తే దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం వింటాం, రక్త నిబంధన, యేసు యొక్క రక్త నిబంధన కిందకు వస్తాము, ఆత్మీయమైన సాహసం పొందుకుంటావు, క్రీస్తు ప్రేమను పొందుకుంటావు. చాలా మందిని అపవాదం చేస్తుంది తెలుసా, చర్చికి వెళ్ళొద్దులే, ఈరోజు చాలా బిజీగా ఉన్నావు, చాలా నీరసంగా ఉన్నావు, ఈరోజు జ్వరం వచ్చింది, ఈరోజు నీకు దగ్గు వచ్చింది, ఈరోజు నీకు బాధ వచ్చేసింది, ఈరోజు భర్త భార్య మధ్యలో గొడవ, కాబట్టి చర్చికి వెళ్ళొద్దని అపవాది చెప్తుంటాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయమైన జీవితంలో ఎదగాలంటే దేవుని మందిరము నీకు ఉపయోగకరంగా ఉంటుంది. సమీపకాలంలో ఒక గ్రామానికి వెళ్ళాం. అయ్యగారు ఒక బర్త్డే పార్టీలో ఉన్నారు. ఒక తాగుబోతు అతను వచ్చి అయ్యగారిని అన్నారు, అయ్యగారు నేను తాగుడు మానాలనుకుంటున్నానండి, నేను మానలేకపోతున్నాను, అదిగా చర్చికి రావట్లేదండి, నేను డైలీ తాగుతున్నాను కాబట్టి చర్చికి రావట్లేదు అన్నప్పుడు మన సీనియర్ పాస్టర్ గారు అన్నారు, ఒక పని చేయి తమ్ముడు, నువ్వు ఒక పని చేయి, నా వెనకొచ్చి కూర్చో, తాగినా పర్వాలేదు, నువ్వు మారలేవు, నేను నిన్ను మార్చలేను, నా దేవుడు ఒకడే నిన్ను మార్చగలడు, నువ్వు తాగినా పర్వాలేదు వచ్చి కూర్చో, నేను నీకోసం ప్రార్థన చేస్తాను, సంఘం అంతా నీకోసం ప్రార్థన చేస్తాము. తాగడం చర్చికి రావద్దనడం, అబద్ధాలు చెప్తున్నా చర్చికి రావద్దనడం, లేకపోతే వ్యభిచారం చేస్తావు కాబట్టి చర్చికి రావడం అనడం, లేకపోతే దొంగతనం చేస్తావు కాబట్టి చర్చికి రావద్దు, నువ్వు చర్చికి వస్తే ఇంత భయంకరమైన పాపం ఎలా చేస్తున్నావని ఇంకా ప్రజలు దూరపరచడం కాదు, ఇలాంటి పాపములో దుర్వ్యసనాలు బాధపడుతున్న వారికి మన్నా జూబ్లీ సంఘము ద్వారం తెరుచుంది. అలాంటి వారు రావాలి, అలాంటి వారు వాక్యం వినాలి, పరిశుద్ధాత్మ దేవుడు వారితో పనిచేయాలి, వారి జీవితాలు మారాలి. దేవునికి స్తోత్రం కలనగాక. వాళ్ళు ఇక ఏది ధ్యానం చేస్తున్న యోగాకు వెళ్తే మారలేరండి, లేకుంటే ఏదో తత్వాలు చెప్పే వాళ్ళ దగ్గర వెళ్తే మారలేరండి, అలాంటి వారు డాక్టర్ దగ్గరికి మారలేరు, కానీ యేసయ్య ఒక మాట చెప్తే వారి జీవితాలు మారిపోతాయి. ఆత్మీయమైన జీవితాలు అటాక్ వస్తున్నప్పుడు మనం యేసయ్య దగ్గర పరిగెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారు, అందుకని యేసు ప్రభు మన కొరకు శిలువలో మరణించాడు, ఆయన ప్రాణం పెట్టాడు, మనల్ని రక్షించుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకనూ మనం పాపలే ఉండగా యేసు ప్రభు మన కొరకు మరణించెను. కాబట్టి ఉదయకాలమందు ఈ 5 రకాలైన విధానంలో అపవాది మన మీద దాడులు చేస్తుండగా మనం క్రీస్తు కొరకు బలంగా నిలబడాలండి. ఈ 5 విషయాలు మనం జాగ్రత్త పడాలి. ఈ 5 విషయాలు దేవుని కొరకు మనము దృఢంగా మనం నిలబడినట్లయితే దేవుడు ఈ సమస్యలో నువ్వు ఆలోచించిన దానికన్నా దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అందరు లెక్సులు పడదామండి, అందరు లెక్సులు పడదాం. ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దామండి. అందరూ కూడా మీ స్వరం ఎత్తండి. 5 విషయాలు నువ్వు ఎక్కడ పడిపోయి ఉన్నా ఈరోజు దేవుని అడుగు, దేవా ఈ 5 విషయాలు నేను పడి ఉన్నాను, లేదా పలాని విషయంలో నేను పడిపోయి ఉన్నాను, నన్ను కాపాడండి దేవా, నన్ను కాపాడండి అడగండి తండ్రి. నన్ను ఆర్థికంగా నేను పడి ఉన్నాను, ఆర్థికంగా అపవాది నన్ను శోధించాడు, నేను మోసపోయి ఉన్నాను, నన్ను క్షమించని అడగండి. ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి, మీ సంబంధాల గురించి ప్రార్థన చేయండి, ఆత్మీయమైన జీవితం గురించి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, యోధకాలమందు పరిశుద్ధాత్మ దేవుడు యోబు జీవితం ద్వారా ఈ 5 విషయాలు మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. యోబు అంట ఈ 5 విషయాల్లో నిలబడడం చేత
దేవుడు రెట్టింపైన ఆశీర్వాదం దేవుడిచ్చాడంట. రెట్టింపైన ఆశీర్వాదం. ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీ ఇంటికి రెట్టింపైన ఆశీర్వాదం వస్తుంది, నీ ఇంటికి రెట్టింపైన ఆశీర్వాదం వస్తుంది, నీ జీవితానికి రెట్టింపైన ఆశీర్వాదం, నీ బిడ్డలకి రెట్టింపైన ఆశీర్వాదం, నీ భర్తకి రెట్టింపైన ఆశీర్వాదం. నువ్వు ఎక్కడవుతే నువ్వు బాధల్లో వేదనలో దుఃఖంలో అవమానంగా వెళ్తున్నావో అక్కడ దేవుడు నీకు రెట్టింపైన ఆశీర్వాదం దయచేయబోతున్నాడు. ఉదయకాలం అంతా మనం దేవుని ముఖాన్ని చూద్దాం. అందరు చేతులు పైకెత్తండి, నోరు తెరిచి ఐదు విషయాల గురించి ప్రార్థన చేయండి. ఆర్థిక వనరుల గురించి, పిల్లల గురించి, ఆరోగ్యం గురించి, సంబంధాల గురించి, ఆత్మీయమైన జీవితం గురించి, ఈ ఐదు విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాపాడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు. ఈ యొక్క పరిశుద్ధమైన దినమందు మాతో మాట్లాడిన దాన్ని మీకు వందనాలు. నీ బిడ్డలు ఈ ఐదు విషయాలు వాళ్ళని కాపాడండి, ఆర్థికంగా కాపాడండి ప్రభు, ఆర్థికమైన అటాక్ల నుంచి కాపాడండి, బిడ్డల మీద అటాక్ నుంచి కాపాడండి, ఆరోగ్యం మీద వస్తున్న అటాక్ నుంచి కాపాడండి ప్రభా, సంబంధాలు విషయంలో మీ అటాక్ నుంచి కాపాడండి, ఆత్మీయమైన జీవితంలో అటాక్ మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నా. నీ బిడ్డలు నీ కొరకు ఒక నమ్మకస్తులుగా, దృఢమైన విశ్వాసం కలిగిన వారుగా, సర్వాంగ కవచం ధరించుకొని నీ కొరకు నిలబడినట్లుగా నీ బిడ్డలకి సహాయం చేయండి. నీ బిడ్డలు ఇంటికి వెళ్తుండగా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ వాళ్ళ జీవితాలు మారినట్లుగా సహాయం చేయమని యేసు నామందు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న